గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్తున్నటువంటి టాపిక్ ఐఎస్ఓ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. యాక్చువల్గా ఈ సెవెన్ లేయర్స్ క్రియేట్ చేసే ముందు వీ షుడ్ ఫాలో సమ్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఎందుకు ఈ ప్రిన్సిపల్స్ క్రియేట్ అంటే యూజ్ చేయాలి అంటే ఫాలో అవ్వాలి అనేది జనరల్గా ఎలా చెప్పచ్చు అంటే ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా నెంబర్ ఎప్పుడు మనం లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు తక్కువగా ఉండేటట్టు ఒక మోడల్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ లేయర్స్ ఉన్నాయి అనుకోండి, సో దానివల్ల కన్ఫ్యూజన్ అవ్వచ్చు, మెయింటెనెన్స్ అనేది కష్టమవుతుంది. కాబట్టి యూ షుడ్ మెయింటైన్ ఆర్ సో మెనీ లేయర్స్ అనేది ఎక్కువ క్రియేట్ అవ్వకుండా మోడల్ని క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ప్రతి ఒక్క సపరేట్ లేయర్ అంటే ఎన్ని లేయర్స్ అయితే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ప్రతి ఒక్క లేయర్కి ఒక్కొక్క అంటే ఫంక్షన్ హ్యాండ్లింగ్ అనేది ఉండేటట్టు లేయర్ని క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇన్ని లేయర్స్ మనం డిజైన్ చేస్తున్నాం కదా, ఆ లేయర్స్లో ఏదైనా రీడిజైన్ చేయాల్సి వస్తున్నప్పుడు కూడా దాని ఫ్లెక్సిబిలిటీ ఆ లేయర్కి ఉండేటట్టు మనం డిజైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ లేయర్లో ఏదైనా అప్డేట్స్ వస్తున్నాయి అనుకుందాం, లేకపోతే టెక్నాలజీ పరంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటున్నారనుకోండి, మళ్ళీ రీడిజైన్ చేయాల్సిన అవసరం అంటే దానికి మళ్ళీ అప్లికేషన్ అంటే అది చేంజ్ అంటే మళ్ళీ రీవర్క్ అనేది జరగకుండా ఆ లేయర్కే మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేసి టెక్నాలజీని అప్లై చేసే విధంగా ప్రతి ఒక్క లేయర్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్లో చేంజెస్ రావటం కానీ లేకపోతే ప్రోటోకాల్స్ విత్ ఇన్ ద లేయర్లో ఏదైనా చేంజెస్ జరుగుతున్నప్పుడు అది ఎలో చేసేలాగా లేయర్ని తీసుకోవాలి. ఏ ప్రోటోకాల్ చేంజ్ జరుగుతున్నా కూడా ఆ లేయర్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఆ లేయర్ యాక్సెప్టెన్స్ ఉండేటట్టు ఆ లేయర్ యాక్సెప్ట్ చేసే విధంగా మనం లేయర్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకోవాలండి. అలా ఈ ఇన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం సెవెన్ లేయర్స్ని క్రియేట్ చేసుకున్నారు ఐఎస్ఓ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో. ఫస్ట్ లేయర్ ఫిజికల్ లేయర్, సెకండ్ వన్ డేటా లింక్ లేయర్, థర్డ్ వన్ నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. సో ఫస్ట్ లేయర్ చూడండి, ఫిజికల్ లేయర్. ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ది అంటే ఫస్ట్ లేయర్గా చెప్పుకోవచ్చు. ఈ లేయర్ ఏంటి అంటే యాక్చువల్గా బిట్స్ ఆఫ్ డేటాని తీసుకునిద్ది అనమాట. కమ్యూనికేషన్ ఛానల్కి బిట్స్ ఆఫ్ డేటాని ఇట్ కెన్ ఆర్ ఇట్ టేక్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్ వైజ్ మ్యానర్. బిట్ వైజ్ తీసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ ఫోర్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలన్నమాట ఫిజికల్ లేయర్లో. ఆ ఫోర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొసీజర్ అండ్ ఫంక్షనల్ అట్రిబ్యూట్స్గా ఫోర్ అట్రిబ్యూట్స్ని చెప్పచ్చండి, ఫోర్ ఫ్యాక్టర్స్ అట్రిబ్యూట్స్ అనేది. సో ఎలక్ట్రికల్ అట్రిబ్యూట్స్ ఎందుకు ఇది యూజ్ అవుతుంది అంటే యాక్చువల్గా ఈ లేయర్లో ఫిజికల్ లేయర్లో వస్తున్నటువంటి కరెంట్ లెవెల్ కానీ లేకపోతే వోల్టేజ్ లెవెల్ని మెయింటైన్ చేయటం, డిస్క్రైబ్ చేయటం కోసం చెప్పేది ఎవరు అంటే ఎలక్ట్రికల్ అట్రిబ్యూట్స్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే ఆ లేయర్లో ఎంతవరకు వోల్టేజ్ లెవెల్ ఉంది లేకపోతే కరెంట్ లెవెల్ ఎంత ఉంది అని చెప్పేది ఎలక్ట్రికల్ అట్రిబ్యూట్స్ అనేది చెప్తుంది. సెకండ్ వన్ ఏంటి అంటే మెకానికల్ అట్రిబ్యూట్స్. ఈ మెకానికల్ అట్రిబ్యూట్స్ ఏం చెప్తుంది అంటే కనెక్టర్స్ కానీ వైర్స్ కానీ ఇంటర్ఫేస్కి యూస్ చేస్తున్నటువంటి కనెక్టర్స్ గురించి వైర్స్ గురించి చెప్పేది మెకానికల్ అట్రిబ్యూట్స్ అవుతుందండి. థర్డ్ వన్ ఏంటి అంటే ప్రొసీజరల్ అట్రిబ్యూట్స్. ఈ ఫంక్షన్ అంటే ఈ దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు కనెక్టర్స్ ఏవైతే కనెక్టర్స్ యూస్ చేస్తున్నామో ఆ కనెక్టర్స్ ఏమేమి కనెక్టర్స్ యూస్ చేస్తున్నాము, అవి ఎంతవరకు వర్క్ చేస్తున్నవి, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఎంతవరకు పంపిస్తుంది డేటా ట్రాన్స్ఫర్మేషన్ అక్రాస్ ది ఇంటర్ఫేస్ అని మొత్తం గురించి చెప్పేది ప్రొసీజరల్ అట్రిబ్యూట్స్ అవుతుంది. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫంక్షనల్ అట్రిబ్యూట్స్. ఫంక్షనల్ అట్రిబ్యూట్స్ ఏం చెప్తుంది అంటే ఏ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది, ఫిజికల్ ఎయిర్ అనేది ఏ ఫంక్షనల్ వర్క్ చేస్తుంది అని దాని గురించి చెప్పేది ఫిజికల్ అట్రిబ్యూట్స్ అవుతుందండి. దట్ ఈజ్ అబౌట్ ఫిజికల్ లేయర్. అండ్ నెక్స్ట్ వన్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ ఇది ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా సిరీస్ ఆఫ్ బిట్స్ అన్నిటినీ ఒక ఫ్రేమ్గా ఫామ్ చేసి ఆ ఫ్రేమ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట డేటా లింక్ లేయర్ అనేది. సెకండ్ లేయర్ డేటా లింక్ లేయర్ ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటాని చేస్తుంది అనమాట. కానీ ఆ డేటా ఎలా ఉంటుందంటే ఫ్రేమ్స్ ఫామ్లో చేస్తుంది. అంటే ఇట్ గ్రూప్స్ జీరోస్ అండ్ వన్స్ ఇన్ టు ఫ్రేమ్ ఫార్మాట్. ఫ్రేమ్స్ అన్నిటిని అంటే ఫ్రేమ్ అనేది ఒక ఎలా చెప్పచ్చు అంటే బిట్స్ ఆఫ్ డేటాని కలిపితే ఒక ఫ్రేమ్ అవుతుంది, దాన్నే మనం యూనిట్ ఆఫ్ డేటాగా కూడా చెప్పుకోవచ్చు. సో డేటా లింక్ లేయర్ ఇంకా ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఏదన్నా ట్రాన్స్మిషన్స్ జరిగేటప్పుడు ఎర్రర్స్ ఏదన్నా వస్తే దాన్ని హ్యాండిల్ చేసే టెక్నాలజీ అనేది డేటా లింక్ లేయర్కి ఉంటుందండి. ఆ డేటా లింక్ లేయర్ వల్ల ఎర్రర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఎర్రర్స్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో డేటా లింక్ లేయర్ వల్ల కూడా యూజెస్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ థర్డ్ లేయర్ ఇస్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే యాక్చువల్గా స్విచ్చింగ్ అండ్ రూటింగ్ టెక్నాలజీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు స్విచ్చింగ్ అంటే ఎలా చెప్పచ్చు, యాక్చువల్ డేటా ప్యాకెట్స్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం స్విచ్చింగ్ అంటారు.
రూటింగ్ అంటే ఏం చెప్తుందంటే, యాక్చువల్గా నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడం కోసం యూస్ చేసే వాటిని మనం రూటింగ్ అంటారండి. రెండు డిఫరెన్స్ ఉందండి స్విచ్చింగ్కి రూటింగ్కి. స్విచ్చింగ్కి ఎగ్జాంపుల్ ల్యాన్ చెప్పచ్చు. రూటింగ్ ఏంటి అంటే అక్రాస్ ద నెట్వర్క్స్, నెట్వర్క్స్ అన్నింటినీ కలపటం, లింక్స్ క్రియేట్ చేయడం కోసం యూస్ చేసేది రూటింగ్ అన్నమాట. సో ఈ స్విచ్చింగ్ అండ్ రూటింగ్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని డేటా అనేది నోడ్ టు నోడ్ ట్రాన్స్ఫర్ చేయడం యూస్ చేసే లేయర్ మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే నెట్వర్క్ లేయర్ అవుతుంది. ఇది ఇంకా మనకి ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఎర్రర్ హ్యాండిలింగ్ చేస్తుంది, ప్యాకెట్ సీక్వెన్సింగ్ జరుగుతుంది. అండ్ ఎన్ని ప్యాకెట్స్ పంపించాం, దట్ సీక్వెన్సింగ్ నెంబర్ కానీ ఏదైనా సరే దాని గురించి చెప్పేది నెట్వర్క్ లేయర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా మీరు పంపించే ఏదైతే అంటే డేటాను పంపిస్తున్నారో అది సెషన్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేసే సర్వీస్ని, సెండింగ్ అండ్ రిసీవింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ డేటా టు ద సెషన్ లేయర్. సెషన్ లేయర్కి పంపించేటువంటి డేటాని పంపించేది, రిసీవింగ్ చేయటం కానీ పంపించే విధానాన్ని మొత్తం ఎవరు చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మెయిన్ ఇంకో అడ్వాంటేజ్, నెట్వర్క్ లేయర్ కన్నా బెస్ట్ అడ్వాంటేజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి ఏముంది అంటే మెసేజ్ ఎక్నాలజ్మెంట్ అండి. అంటే మీరు పంపించేటువంటి డేటా వెళ్ళిందా లేదా అనేది ఎక్నాలజ్మెంట్ కూడా వస్తుంది సెషన్ లేయర్ నుంచి. అంటే ఎక్కడికి ఏదైతే పంపిస్తున్నారో, డెస్టినేషన్కి ఎక్కడికైతే పంపిస్తున్నారో ఎక్నాలజ్మెంట్ అనేది కంపల్సరిగా మనకి ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది. నెక్స్ట్ వన్ సెషన్ లేయర్. ఇది ఏం చేస్తుందంటే సెషన్ లేయర్ అనేది యాక్చువల్గా మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి నెట్వర్క్స్ అన్నిటికీ సింక్రనైజేషన్ కానీ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ కానీ అన్ని నెట్వర్క్స్ అంటే ఇన్ బిట్వీన్ ద నెట్వర్క్స్ ఎంటిటీస్కి మధ్యలో కనెక్షన్ని మేనేజ్ చేయటం కానీ కమ్యూనికేషన్ని మేనేజ్ చేయటం కానీ మెకానిజమ్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేసేది సెషన్ లేయర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ ప్రెజెంటేషన్ లేయర్, సిక్స్త్ లేయర్ ప్రెజెంటేషన్ లేయర్. ఈ ప్రెజెంటేషన్ లేయర్ వల్ల యూజ్ ఏంటి అంటే దాని వర్క్ ఏంటి అంటే డేటా కంప్రెస్ చేయటం. కంప్రెషన్ ఎందుకు చేస్తారండి, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు దాన్ని కంప్రెస్ చేసుకొని మనం డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ద్వారా ఇంతకుముందు మనం ఫొటోస్ పంపించాలంటే దాన్ని కంప్రెస్ చేసి పంపించేవాళ్ళం, అవును కదండి. సో అలాగే దట్ ఈస్ అబౌట్ డేటా కంప్రెషన్, రైట్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. సో ప్రెజెంటేషన్ లేయర్ వర్క్ ఏంటి అంటే డేటాను కంప్రెషన్ చేయాలన్నా, డేటా ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలన్నా, డేటా ఎన్క్రిప్షన్ వల్ల ఏంటండి మీ డేటా అనేది సెక్యూర్డ్గా వెళ్తుందనమాట. సో ప్రెజెంటేషన్ లేయర్ వల్ల యూజెస్ ఎలా చెప్పచ్చు అంటే కంప్రెషన్ ద డేటా అవుతుంది, సెక్యూర్డ్గా డేటా కూడా పంపించవచ్చు, దాన్ని డీక్రిప్షన్ చేసి పంపించవచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ యూజెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకా డేటాని ఎలాంటి టైప్ ఆఫ్ డేటానైనా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ డేటా టైప్స్ టైప్ ఆఫ్ డేటాను కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటు క్యారెక్టర్స్ టైప్ ఆఫ్ డేటాను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ లేయర్ అప్లికేషన్ లేయర్. సో ఈ అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఈ సర్వీస్ని ఏం ప్రొవైడ్ సర్వీస్, ఏ సర్వీస్ ఆర్ ఏలాంటి ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుందంటే మన యూజర్స్కి లాగిన్, పాస్వర్డ్, ఫైల్ ట్రాన్స్ఫర్ ఇలాంటి వాటి గురించి సపోర్ట్ చేసే అన్నిటినీ కూడా అప్లికేషన్ లేయర్ అంటారండి. అంటే జస్ట్ లైక్ ఫినాన్షియల్ డేటా ఎక్స్చేంజ్ కానీ లేకపోతే బిజినెస్ డేటా ఎక్స్చేంజ్ గురించి ఇలాంటి వాటిల్లో ఏదైనా సెక్యూర్డ్ లాగిన్ పాస్వర్డ్, పాస్వర్డ్ చేంజ్, ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఇలాంటి పర్పస్ కోసం యూస్ చేసేది అప్లికేషన్ లేయర్ అవుతుంది. సో ఇలా సెవెన్ లేయర్స్ మనం ఈజీ ఎక్స్ప్లనేషన్ చెప్పానండి. ఇంకా ఇంకోటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా ప్రతి లేయర్, ప్రతి ఒక్క లేయర్కి కంపల్సరిగా దాని యొక్క ఓన్ హెడర్ అనేది డేటాకి యాడ్ చేస్తుందండి కంపల్సరిగా, బట్ ఎక్సెప్ట్ ఫిజికల్ లేయర్ అండి. చూడండి, మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. సీ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఫిజికల్ లేయర్ బిట్ వైజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందని చెప్పాను కదా. సో ప్రతి ఒక్క లేయర్కి, ప్రతి ఒక్క దానికి హెడర్ అనేది యాడ్ అయ్యింది ఎక్సెప్ట్ ఫిజికల్ లేయర్. సో ప్రతి అప్లికేషన్ చూడండి, అయ్యే ట్రాన్స్మిటర్, రిసీవర్, ఇక్కడ నుంచి పంపించేటువంటి ఏ డేటా అయినా సరే ప్రతి డేటా లేయర్ టు లేయర్ పంపించేటువంటి ప్రతి డేటాకి హెడర్ అనేది యాడ్ అయి ఉందండి. కానీ ఫిజికల్ లేయర్కి మాత్రం హెడర్ అనేది ఉండదు. ఇలా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.